आयना वका सुपरिंटेंडेंट कानी निर्लक्ष्यंलो आयनकु आयने साटी समस्या एदैना पेडचेवन पेट्टडंलो आयनकु वेन्नतो पेट्टिन विद्य कावली प्रभुत्व एरिया हास्पिटल्लो त्रागनीटि कोसम रोगुलु पडुतुन्न इब्बंदुलनु सीपीएम कार्यदर्शि पेंचलय्य कावली पट्टणंलोनि वैद्यशालकु वेल्लि परिशीलिंचगा निर्लक्ष्य धोरणितो डाक्टर समाधानं इच्चारु। సుమారు నెల రోజుల నుంచి ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్న రోగులు మంచినీళ్లను బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటున్నారని బాధితులు ఆవేదనతో సిపిఎం తరపున వినతిపత్రం కావాలని ఏరియా సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుకు అందజేసి హాస్పిటల్ ప్రాంగణం వద్ద ఓట్లతో డౌన్ డౌన్ సూపరింటెండెంట్ అంటూ నినాదాలు చేశారు। అనంతరం కావలి ఏరియా సూపరింటెండెంట్ తీరుపై మండిపడ్డారు। నిర్లక్ష్య ధోరణితో కూర్చీలో కూర్చుని స్ప్రింగ్ ఆగినట్లు తను చెప్పే సమాధానానికి పట్ల ఆయన మండిపడ్డారు। కరోనా సంక్షోభంలో ఉన్నప్పుడు డాక్టర్లు మండవ వెంకటేశ్వర్లు చేసిన అక్రమాలపై తొలగించాలని పలు రకాలుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా రాజకీయ నాయకుల అండతో కావలి కుర్చీలలో పాతుకుపోయారు। ఇకనైనా మండ వెంకటరావు తీరు మార్చుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు। పేషెంట్స్ అన్ని జాబ్ కంప్లీట్ చేయాలి అంటే మాకు చూసుకుంటారు మీరు ఒక హాఫ్ అవర్ అంటారా మనం ఏదన్నా వాటర్ వేసే టైంలో మధ్యలో మెటల్స్ కదా కరెక్ట్ బ్రేక్అప్ అవుతుంది అలాంటి ఉండేవారు లేబర్ అంటారు కానీ నెగ్లిజిబుల్ విషయాలని చెప్తున్నారు। ఈ రెండు రోజుల్లో నేను ఎలక్ట్రీషియన్తో మాట్లాడతాను అప్పటి 2 రోజుల్లో చెల్లింగ్ చేస్తున్నాను సార్ ఏరియా ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ప్రజలకు వైద్య సదుపాయాలు మెరుగైనటువంటి సదుపాయాలు అందించాలని చెప్పి పెద్ద పెద్ద కట్టడాలు 100 పడకల ఆసుపత్రి ఈ రోజు చూస్తే వచ్చినటువంటి రోగులు సాగేదానికి నీళ్లు లేక ఎండిపోతున్నటువంటి ఇది ట్యాంక్ మినరల్ వాటర్ మళ్ళా ప్రభుత్వం ఏమో వైద్యం మెరుగైన వైద్యం భోజనాలు మెరుగైన భోజనాలు హాస్పిటల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డాక్టర్లు పరీక్షించి వైద్యం చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది। పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్తా ఉంది। ఇక్కడ మన ఏరియా ఆసుపత్రిలో చూస్తే మాత్రం తాగడానికి నీళ్లు లేవు వాడుకునే దానికి కూడా సక్రమంగా పూర్తిగా నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఈ హాస్పిటల్ ఉంది। దీనికి చైర్మన్లు ఉన్నారు ఉత్త హాస్పిటల్ కాదు దీనికి మళ్ళా చైర్మన్లు ఉన్నారు మళ్ళా డైరెక్టర్లు ఉన్నారు సూపర్నెంట్లు ఉన్నారు ఆర్ఎంఓలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఈ నీళ్లు లేవంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఈ రోజు అందరి ప్రజా ప్రతినిధులకు ఉంది డాక్టర్లకు ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పేదానికి ఆచరణలో జరిగేదానికి కొంతం లేదు కాబట్టి బుక్కిడి నీళ్లు రోగులకు ఇవ్వలేని పరిస్థితులు ఉంది కాబట్టి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో ఉంది। సిపిఎం పార్టీగా పేషెంట్ను పరిశీలించాం అడిగి తెలుసుకున్నాం వారి ఇబ్బందులు పోసుకునేదానికి వాడుకునేదానికి నీళ్లు లేవని చెబుతున్నారు సక్రమంగా తాగేదానికి రోజులు దొరపడి ఇంకా కొంతమంది నెలలు అంటున్నారు మేమైతే 10-15 రోజులు అంటున్నాం మరి ఈ దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రి ఉంటే సూపరింటెండెంట్ గారికి మండ వెంకటేశ్వరరావు గారు అంట ఆయన సమాధానం పెట్టుందంటే సీఎం కడగొడలేదు కాలు మీద కాలేసుకొని ఓగుతున్నాడు కుర్చీలో సిపిఎం పార్టీ అని మేము చెప్తే నీ ఊగుళ్ళు గీగుళ్ళు దిగాల పోరాటం చేస్తే ప్రజల తరపున పోరాటం చేస్తాం అవసరమైతే రోగులను కూడా సమీకరించి హాస్పిటల్ గేటు మంది కానీ కూర్చుంటే ప్రభుత్వ ముఖ్యమంత్రుల పేటాలే కదిలిపోతున్నాయి నువ్వు ఊగితే ఉంటుంది అక్కడ హాస్పిటల్లో ఈ ఊగుడు గీయుడు తగ్గాల కరోనాలో కూడా నువ్వు నిర్లక్ష్యం వహించావు కరోనా పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహించావు ఆ రోజు కూడా నీ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా మరి నీకు అధికార పార్టీ అన్నుందో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నుందో నీ పొగరు అట్లా కనపడతా ఉంది చూస్తుంటే మా దగ్గరే ఇంకా పేషెంట్లు